So hi friends, welcome back to Telugu Techs again. And ee roju manam ee video lo Oneplus 70 ki sambandhinchina full review gurinchite manam maatladukobothunnam. So ee review na own opinions aithe kaadu, so famous reviewers nunchi and GS Marina and India Today ilanti websites nundi collect chesi, so anni reviews ni pariganaloki teeskoni aithe ee video ni aithe chestunanu. So hope ee video ni aithe full end varaku chudandi, so dan dwara meeku positives and negatives and pros and cons gurinchi full clarity aithe meeku vachestundi. So hope chustarani bhavistu ee video ni aithe start chesiddam. So friends, Oneplus 70 కి సంబంధించి ఫుల్ స్పెసిఫికేషన్స్ మనకు తెలిసినాయి. సో 855 ప్లస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో మనకు వస్తుంది. సో మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు, 38,000 రూపాయల రేంజ్లో. సో చూద్దాం. అండ్ ఫస్ట్ మనం ఈ వీడియోని అయితే ప్రోస్ అండ్ కాన్స్, అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, సో ఇలా డివైడ్ చేసుకొని ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాం అండ్ నెక్స్ట్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఫోన్లో పాజిటివ్స్. సో పాజిటివ్ అయితే ఫస్ట్ థింగ్ 855 ప్లస్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. సో Oneplus మనకి మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో తీసుకొస్తూ ఉంటుంది. సో ఫోన్స్ అయితే ఇదే విధంగా మనకి 38,000 రూపాయల్లో స్నాప్డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చింది. సో ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాసెసర్లో మనకి మంచి జీపీ ఉంటుంది. సో గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ చూసుకున్నా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో 5G మోడెంపై సపోర్ట్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అయితే, బట్ మనకి ఇండియాలో 5G వేరియంట్ ఇంకా మనకైతే లాంచ్ చేయలేదు. సో చూడాలి. సో 5G మోడెంకి అయితే సపోర్ట్ చేస్తుంది ప్రాసెసర్. సో మంచి ప్రాసెసర్ని తీసుకొచ్చారు. సో ఒక మంచి పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాజిటివ్ థింగ్ చూసుకుంటే మనకి స్క్రీన్ ఫ్రెండ్స్. సో స్క్రీన్ అయితే చాలా మంచి స్క్రీన్ అయితే యూస్ చేశారు దీంట్లో. సో చాలా హై క్వాలిటీ స్క్రీన్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ హెచ్డీ ప్లస్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే ఇది. సో 90Hz వరకు మీకు రిఫ్రెషింగ్ రేట్ ఉంటుంది. అండ్ రెజల్యూషన్ చూసుకుంటే 2400x1080 రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ పిఐ డెన్సిటీ చూసుకుంటే, అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీ చూసుకుంటే మీకు 402 ppi ఉంటుంది. సో పిక్సెల్స్ పర్ ఇంచ్ అనమాట. సో 402 inches అయితే ఉంటాయి. సో 16 million కలర్స్ వరకు మీకు ఇది డిటెక్ట్ చేస్తుంది. సో స్క్రీన్ అయితే చాలా మంచి స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. సో 20:9 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటుంది మనకి స్క్రీన్ రెజల్యూషన్ కూడా. సో స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మనకి 20:9 ఉంటుంది. అండ్ మీకు పైన నాచ్ విషయం చూసుకుంటే మీకు 1/3 వరకు డిక్రీస్ చేశారని చెప్తున్నారు. సో Oneplus 7కి అండ్ Oneplus 70కి అండ్ మీకు 1/3 వరకు అయితే నాచ్ సైజ్ అయితే డిక్రీజ్ అయింది. అంటే మీకు బెజల్స్ అయితే చాలా తక్కువగా కనబడతాయి. మీకు ఏ విధంగా అయితే Oneplus 7 ప్రో మీకు ఫుల్ వ్యూ అయితే అబ్జర్వ్ చేస్తారో, నోటీస్ చేస్తారో, సో అదే లాంటి ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, ఇది ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ సంగ్ తీసుకుంటే మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ అని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మనకి దీంట్లో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ని అయితే యూస్ చేస్తారు. మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ని అయితే యూస్ చేయరు. సో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అంటే ఏంటంటే మీకు సామ్సంగ్ గెలాక్సీ S10 Plus కానీ లేకపోతే నోట్ 10 కానీ నోట్ 10 Plus కానీ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. సో మీకు ఇక్కడ ఇప్పుడు ఎలా అయితే ఈ ఫోన్ మీకు బ్లాంక్ అయితే ఉందో, సో అదే బ్లాంక్లో మీరు ఇక్కడ పెట్టేస్తే మీకు ఫోన్ అయితే అన్లాక్ అయిపోతుంది. అదే మీరు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లో చూసుకుంటే మీకు టచ్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుంది. ఆ లైట్ మీద ప్లేస్ చేస్తేనే మీకు ఫోన్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మనకి మన ఫింగర్ ప్రింట్ యొక్క ఇమేజ్ అయితే తీసుకుంటుంది. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏంటంటే మన ఫింగర్ ప్రింట్కి సంబంధించిన 3D ఆబ్జెక్ట్ని అయితే అది సేవ్ చేసుకుని ఉంటుంది. సో 3D ఆబ్జెక్ట్ని వెరిఫై చేయడానికి లైట్ అవసరం అవసరం లేదు, బట్ ఇది సేవ్ చేసుకున్న ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లో ఇమేజ్ని వెరిఫై చేయడానికి లైట్ అయితే కావాలి. సో ఇదివరకు మనకి Oneplus డివైస్లో చూసుకుంటే మనకి గ్రీన్ కలర్ లైట్ అయితే వచ్చేది. సో ఆ గ్రీన్ కలర్ లైట్ ప్లేస్లో ఇప్పుడు Oneplus 70లో మనకి వైట్ కలర్ లైట్ అయితే వస్తుంది. సో వైట్ కలర్ లైట్ కొంచెం అప్గ్రేడ్ అయ్యిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కలర్ వేరియంట్స్లో మనకి ఏమీ అంత అనిపించదు, బట్ స్పీడ్ చూసుకుంటే మీకు వైట్ కలర్ వచ్చిన తర్వాత చాలా స్పీడ్ అయితే ఉంది. సో ప్రీవియస్ డివైజెస్లో చెక్ చేసుకున్నా మీకు Oneplus 70లో చాలా స్పీడ్ అయితే ఉంది. సో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పోటీగా అయితే వన్ అవుతుంది. మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ పరిచయమైన కొత్తలో అయితే కొంచెం ల్యాగ్స్ అయితే ఉండేవి. సో కొంచెం 1 second అయితే పెట్టాల్సి వచ్చేది, బట్ ఇది 1 second హాఫ్ సెకండ్ కూడా తీసుకోవట్లేదు. 0.2 seconds మనకి అన్లాక్ అవుతున్నట్లయితే నోటీస్ అయింది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు Oneplus నుంచి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ చూసుకోవాలి. సో ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ సైడ్కి వచ్చేస్తే మీకు బ్యాక్ సైడ్ ఫుల్ గ్లాస్తో వస్తుంది. సో గ్లాస్ అయితే మీకు గ్లాస్ అనగానే మనకి కొంచెం స్లిప్పరీ ఉంటాయి సో బాడీ అయితే, బట్ దీన్ని చూసుకుంటే మనకి స్లిప్పరీ లేదు. సో ప్రీమియం డిజైన్తో తీసుకొచ్చారు, మనకి బ్లూ అండ్ గ్రే కలర్లో అవైలబుల్ ఉన్నాయి. సో పట్టుకుంటే మీకు కొంచెం గ్రిప్పీ ఉంది సో ఫోన్ అయితే, మరీ అంత స్లిప్పరీ లేదు. బట్ గ్లాస్ కాబట్టి కొంచెం ఫింగర్ ప్రింట్స్ని అయితే అట్రాక్ట్ చేస్తున్నట్టు అయితే నోటీస్ అయినాయి. అక్కడక్కడ మీరు గట్టిగా పట్టుకుంటే, ఆయిలీతో పట్టుకుంటే మీకు కొంచెం అట్రాక్ట్ అవుతున్నట్లయితే ఉన్నాయి. బట్ మీకు గ్రిప్ చారంగా చూసుకుంటే చాలా మంచిగా ఇచ్చారు. సో మరీ అంత స్లిక్గా మరీ అంత జారిపోతున్నట్లయితే లేదు, స్లిప్పరీగా అయితే లేదు. సో ఫోన్ అయితే పర్లేదు, సో చేతిలో అయితే ఆగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి మాట్లాడుకుంటే బ్యాక్ సైడే మనకి 3800 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు, లిథియం అయాన్ బ్యాటరీ. సో మంచి బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. 3700 ఉండేది, బట్ ఇప్పుడు 3800 వరకు షిఫ్ట్ అయ్యారు. సో దీంట్లో మనకి ఛార్జర్ కూడా WAP30T అని చెప్పి అయితే ఈయన అనౌన్స్ చేశారు. సో ఇది 30W అవుట్పుట్తో వస్తుంది, అంటే 5V 6A అయితే ఉంటుంది దీని అవుట్పుట్ చూసుకుంటే, అంటే 30W వరకు అవుట్పుట్ ఇస్తుంది. సో ఛార్జింగ్ కూడా చాలా క్విక్ అయితే అవుతుంది మీకు ఛార్జింగ్.
అండ్ 30 మినిట్స్లో మీకు 70% అయితే ఛార్జ్ చేసినట్టు వీళ్ళైతే చూపించారు. సో దీని ఛార్జింగ్ మెకానిజం కూడా మనం ఆల్రెడీ రికార్డ్ చేసాం. సో 5 మినిట్స్లో అయితే మీకు 0 to 9% అయితే ఛార్జ్ అవుతుంది, వెరాజ్ మీరు 20% చూసుకుంటే మీకు 43% అయితే ఛార్జ్ అవుతుంది, వెరాజ్ మీరు 30 మినిట్స్లో చూసుకుంటే 0 to 70% అయితే ఛార్జ్ అవుతుంది. సో ఛార్జింగ్ విషయంలో అయితే మీకు ఎక్కడ ల్యాగ్స్ అయితే ఏముండవు, సో చాలా క్విక్ అయితే ఛార్జింగ్ అవుతుంది. అండ్ మీరు ఫోన్ని ఏ రకంగా వాడినా అంటే గేమ్స్ కొంచెం తక్కువగా యూస్ చేసే వాళ్ళకి అండ్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ అలాంటివి హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ ఇలాంటివి యూస్ చేసే కొంచెం తక్కువగా యూస్ చేసే వాళ్ళకైతే రెగ్యులర్గా ఫోన్ని డైలింగ్ కోసం అండ్ బఫరింగ్ కోసం ఐ మీన్ బ్రౌజింగ్ కోసం యూస్ చేసే వాళ్ళకైతే చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు 40% అయితే ఛార్జింగ్ ఉంటుంది, డ్రైన్ అయితే అయిపోవట్లేదు, బ్యాటరీ ఫుల్ డెడ్ లాగా డ్రైన్ అయితే అవ్వట్లేదు, 40% అయితే ఛార్జింగ్ రిమైనింగ్ ఉంటుంది. సో బ్యాటరీ పరంగా మనం థమ్స్అప్ ఇచ్చుకోవచ్చు ఈ ఫోన్కి అయితే. అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటంటే సో కెమెరాస్ అని చెప్పుకోవాలి. సో కెమెరాస్ డిజైన్ కాదు, సో కెమెరాస్ ఒక క్వాలిటీ గురించి చెప్పుకోవాలి. సో మెయిన్ కెమెరా మీకు 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ ఐఎంఎక్స్ 586 సెన్సర్తో వస్తుంది, F1.6 ఎపర్చర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ 16 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. సో ఇది 170 డిగ్రీ వరకు మనకి వైడ్ యాంగిల్ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు, ఎపర్చర్ F2.2తో వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కెమెరా వచ్చేసరికి మనకి 12 MP మెయిన్ కెమెరా ఉంటుంది, సో ఇది డెప్త్ సెన్సర్ అనమాట. సో ఏదంటే మీకు స్టెబిలైజేషన్ కానీ, ఆప్టికల్ స్టెబిలైజేషన్ కానీ, ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ, అండ్ 2x వరకు డిజిటల్ జూమ్ కోసం అండ్ బొకే షార్ట్స్ కోసం, సో చాలా బాగా వర్క్ అవుతుంది. 12 MP మెయిన్ కెమెరా, ఇది అపర్చర్ F2.2తో వస్తుంది. సో ఇది మనకి థర్డ్ కెమెరా అయితే. ఈ 3 కెమెరాస్ యొక్క ఫంక్షనాలిటీస్ అయితే చాలా బాగా వర్క్ అవుతున్నాయి డేలైట్ కండిషన్లో. సో డేలైట్ కండిషన్లో వంక పెట్టడానికి అయితే ఎక్కడ లేదు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాస్ గురించి చూసుకుంటే 16 MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది, ఎపర్చర్ F2.0తో తీసుకొచ్చారు. సో ఎడ్జ్ డిటెక్షన్ కానీ పోర్ట్రేట్ షాట్స్లో అండ్ రికార్డింగ్లో ఐ మీన్ వీడియో రికార్డింగ్లో కూడా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో సాచురేషన్ కూడా కొంచెం తగ్గించినట్టు చెప్తున్నారు. ఏంటంటే మీరు OnePlus 7 Pro చూసుకుంటే మీకు వీడియో రికార్డ్ చేసినా కానీ లేకపోతే ఫొటోస్ తీసినా కానీ కొంచెం రెడ్ కలర్లో అయితే ఫొటోస్ కొన్ని రెడ్డిష్లో వస్తూ ఉంటాయి. సో దీంట్లో కొంచెం అది ఐ మీన్ దాన్ని ఫిక్స్ చేసినట్టయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ పరంగా చూసుకుంటే మీకు చాలా బాగా వర్క్ అవుతున్నాయి. సో వైడ్ యాంగిల్ షాట్స్ కూడా మీకు డే లైట్లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ మంచి విషయం చూసుకుంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, సో ఈ ప్రాసెసర్కి చాలా మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది, ల్యాగ్స్ అయితే ఎక్కడా లేవు, మీకు స్క్రీన్ కూడా మంచి సపోర్షన్ అయితే ఇస్తుంది గేమింగ్కి. గేమింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో 90 Hz రిఫ్రెషింగ్ రేట్తో ఉన్న స్క్రీన్తో మంచి GPU మంచి CPU ఉన్న ఫోన్ కాబట్టి మీకు గేమింగ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, ల్యాగ్స్ అయితే ఎక్కడ లేవు. అండ్ మీకు గ్రాఫిక్స్ కూడా ఫుల్ HDR వరకు ఎక్స్ట్రీమ్ మోడ్లో మీరు ఎక్స్టెండ్ చేసినా సరే ల్యాగ్స్ అనేవి ఎక్కడ అనేది ఎక్కడ ఎవరు అనేది నోటీస్ చేయలేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ థర్డ్ అండ్ లాస్ట్ గురించి ఐ మీన్ లాస్ట్ బట్ వన్ చూసుకుంటే మనకి స్కోర్స్ అని చెప్పుకోవాలి. సో గీక్ బెంచ్ స్కోర్స్ అందరికీ తెలిసిందే. సో యాంటీటూ స్కోర్స్ చూసుకుంటే ఇది 3,99,656 వరకు స్కోర్ చేసింది. అండ్ నెక్స్ట్ PC మార్క్స్ చూసుకుంటే 10,409 వరకు స్కోర్ చేసింది. సో ఇది మామూలు స్కోర్స్ అని చెప్పకూడదు, సో ఫ్లాగ్షిప్ రేంజ్ స్కోర్స్ అనమాట. సో 3 lakhs వరకు 102 స్కోర్స్ అంటే మీకు మామూలు స్కోర్ కాదు అది. సో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, గ్రాఫిక్స్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలదు అని చెప్పని అక్కడే ప్రూవ్ చేసుకుంది ఈ ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్ ఆఫ్ ది కూల్ ఫీచర్ అని చెప్పుకోవాలి. సో దీంట్లో ఏంటంటే మీకు నైట్ మోడ్ ఉంది, జెన్ మోడ్ ఉంది, పవర్ ఎఫిషియెంట్ కంట్రోల్ చేసుకోవడానికి అండ్ 90 Hz చూసుకోవాలా. సో ఏంటనేది మొత్తం వాళ్ళు UI అనేది మొత్తం చేంజ్ చేస్తారు. ఆక్సిజన్ OS 10 అయితే మనకి ఇస్తున్నారు. అండ్ ఇంకోటి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 10తో వస్తుంది ఈ ఫోన్ అయితే. సో వన్ ఆఫ్ ది కూలెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవాలి. అండ్ గెస్టర్స్ కూడా చాలా వరకు వీళ్ళు డిజైన్ చేశారు అండ్ కొత్త గెస్టర్స్ కూడా వీళ్ళు యాడ్ చేశారు. ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటుంది, నెవర్ సెటిల్ అనే స్లోగన్ వీళ్ళకి ఎగ్జాక్ట్గా సూట్ అవుతూ ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పాపప్ కెమెరా ఫ్రంట్ మనకి స్క్రీన్లో కెమెరాస్ పెడుతూ ఉంటారు కదా. సో ఈ కెమెరాస్ మీకు ఇక్కడ పంచ్ హోల్ కానీ హోల్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్యూచర్లో. బట్ ఇప్పుడు హైడ్ చేస్తున్నారంటే మరి అదే, ఇప్పుడు హైట్ చేశారంటే నెక్స్ట్ ప్రో నెక్స్ట్ ప్రోస్ మోడల్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఎలాగో 1+7 Pro వచ్చిందో అదే 1+8 Pro కానీ ఇలా ప్రో మోడల్స్లో మనకి ఆ కట్స్ చూడొచ్చు. సో మంచి విషయం. అండ్ వన్ ఆఫ్ ది కూలెస్ట్ ఫ్యూచర్స్ అయితే చాలా వరకు యాడ్ చేశారు దీంట్లో, డార్క్ మోడ్ నైట్ మోడ్తో పాటు జెన్ మోడ్ అండ్ రిఫ్రెషింగ్ రేటు అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ గెస్టర్స్ ఇలాంటివి చాలా అయితే యాడ్ చేశారు. సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఫోన్ వెయిట్ అనమాట. సో మనం క్యారీ చేయాలంటే ఫోన్ వెయిట్గా అనిపించకూడదు. సో అదే వీళ్ళు స్ట్రాటజీ ఫాలో అయ్యారు. సో మనకి ఫోన్ 190 grams అనేది తీసుకొచ్చారు. సో 190 grams అనేది మనకు కొంచెం వెయిట్ చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు ఇంత పెద్ద ఫోన్ది. మీరు 1+7 Pro చూసుకుంటే మీకు 200 grams దాకా వెళ్ళిపోతుంది ఆ వెయిట్ అయితే.
సో ఫోన్ అయితే కొంచెం జేబులో పెట్టుకోవడానికి కొంచెం క్యారీ చేసే విధానంగా ఉండాలి. మరీ అంత వెయిట్ అనిపిస్తే ఫోన్ క్యారీ చేయలేం. సో ఇది 190 grams మంచి ఫోన్ తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక పాజిటివ్ ప్రో అని చెప్పి కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం కాన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో కాన్స్ గురించి మాట్లాడుకుంటే నా పర్సనల్గా కూడా నాకు అనిపించింది ఏంటంటే సర్కులర్ కట్ డిజైన్ అనమాట. సో ఈ డిజైన్ నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సర్కులర్ కట్ కొంతమందికి నచ్చేది, కొంతమందికి నచ్చదు. సో నా పరంగా నా ఒపీనియన్ అయితే నాకు నచ్చలేదు. సో ఇది మోటరోలా స్ట్రాటజీ అని చెప్పుకోవాలి. సో మోటరోలా మనకి జెడ్ సిరీస్లో చెక్ చేసుకోవచ్చు మీరు, మనకి సర్కులర్ కట్లో తీసుకొస్తారు. బట్ ఎక్కడైతే మనకు మోటరోలా తీసుకొస్తుందో అది 1 mm థిక్నెస్ కూడా తీసుకురాదు. సో చాలా తక్కువగా తీసుకొస్తుంది. ఒకవేళ తీసుకొచ్చిన గ్లాస్ అయితే మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది, మనకి రియల్మీ ఎక్స్టీలో కానీ రియల్మీ 5 ప్రోలో కానీ మనం చూసాము. సో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో తీసుకొస్తేనే మనం ఇలా స్క్రాచ్ చేసినా కూడా స్క్రాచెస్ అయితే పడకుండా మనకి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో తీసుకొస్తున్నాయి. సో వీళ్ళు ప్రొటెక్షన్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు, బట్ గ్లాస్ అయితే తీసుకొచ్చేసారు. సో అది కొంచెం బయటకు అయితే ఉంది. సో ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు, ఇక్కడైతే కొంచెం బయటకు వచ్చేసినట్టు ఉంటుంది కెమెరా. అదేవిధంగా OnePlus 70లో కూడా మనకి కెమెరాస్ కొంచెం బంప్ అయితే బయటకు వచ్చింది. సో మీరు ఇప్పుడు ఎలా అయితే మీరు మౌంటైన్స్ కానీ హిల్స్ కానీ ఎక్కుతున్నప్పుడు కింద రాక్స్ కానీ ఇలాంటివి ఉంటుంటే ఫోన్ పడిపోయినప్పుడు సో కెమెరాస్కి ఎఫెక్ట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇదొకటి నేను అబ్జర్వ్ చేశాను. సో కెమెరాస్ కొంచెం లోపలికి తీసుకురావాల్సింది, ఆర్ తీసుకొచ్చినా కూడా మంచి ప్రొటెక్షన్ అయితే తీసుకురావాల్సింది. సో సర్కిల్ కట్ నాకు నచ్చలేదు. సో దాంతోపాటు వీళ్ళు ప్రొటెక్షన్ కూడా మెన్షన్ చేయలేదు. సో అదొక కాన్ నేను అబ్జర్వ్ చేసింది. అండ్ నెక్స్ట్ కాన్ చూసుకుంటే మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ గురించి మాట్లాడుకోవాలి. సో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఆల్రెడీ స్కిప్ చేసేస్తారు. సో ఫ్లాగ్షిప్ ఫీవర్ అది, సో దాన్ని స్కిప్ చేసేస్తారు. సో అదైతే మనం ఎక్స్పెక్ట్ చేసేవచ్చు, అది తీసేసారు, అదొక నెగిటివ్ థింగ్. సో దాన్ని తీసేసినప్పుడు టైప్ సి పోర్ట్కి మనకి డాంగుల్ అయితే ప్రొవైడ్ చేయాల్సింది 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కోసం. సో డాంగుల్ మనకి బాక్స్లో అయితే రావట్లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సో కొనుక్కుంటే మీకు OnePlus బ్రాండ్ నుంచి కొనుక్కుంటే మీకు 500 రూపాయలు పెచ్ అయితే పెట్టాల్సి వస్తుంది. సో ఇదొక కాన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు 40,000 రూపాయల దాకా వెళ్ళింది. సో అండి 38,000 అంటే మీకు మాటలు కాదు. సో దగ్గర 40,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు మనకి వాటర్ రెసిస్టెంట్ కానీ డస్ట్ రెసిస్టెంట్ కానీ వీళ్ళు మెన్షన్ చేయాలి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో తీసుకొస్తున్నారు, అది కార్నింగ్ గోర్ల గ్లాస్ ప్రొటెక్షన్ అని చెప్తున్నారు. కార్నింగ్ గోర్ల గ్లాస్ 5 కార్నింగ్ గోర్ల గ్లాస్ 4 అనేది మెన్షన్ చేయాలి. సో అప్పుడు మనకి ప్రొటెక్షన్ ఎన్ని మీటర్స్ నుండి పడితే మనకి సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది ఫోన్ అనేది మనం మెషర్ చేసుకోగలం, అప్రాక్స్గా మనం లెక్కేసుకోగలం. బట్ వీళ్ళు ప్రొటెక్షన్ అయితే ఏం మెన్షన్ చేయాలి లేదు, వాటర్ రెసిస్టెంట్కి ఏం తీసుకురావట్లేదు, స్ప్లాష్ ప్రూఫ్ అని చెప్తున్నారు. సో ఐపీ రేటింగ్ ఏంటంటే వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. సో ఫ్రెండ్స్ ఇది ఒక కాన్ అని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాన్ చూసుకుంటే మనకి టైప్ సి పోర్ట్ నుండి చెప్పుకోవాలి. సో వీళ్ళు ప్రొవైడ్ చేసిన టైప్ సి పోర్ట్ వచ్చేసరికి మనకి UFS 3.1కి సపోర్ట్ చేస్తుంది. అంటే డేటా ట్రాన్స్ఫర్ వచ్చేసరికి 5 GBPS పర్ సెకండ్ అయితే ట్రాన్స్ఫర్ చేయగలదు. బట్ వీళ్ళు ఇచ్చిన డేటా కేబుల్ 2 GBPS వరకే సపోర్ట్ చేస్తుంది. సో 5 GBPS సపోర్ట్ చేసే డేటా కేబుల్ ఇచ్చింటే బాగుండేది. సో ఈ విషయంలో వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. సో ఇది కూడా ఒక కాన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ కాన్ చూసుకుంటే మీకు మొత్తం కెమెరా మిస్ మీదే ఉంటుంది. సో అదేంటి అంటే మనకి లో లైట్ కండిషన్లో అటు రేర్ కెమెరా అండ్ ఇటు ఫ్రంట్ కెమెరా మనకి అంత బాగా పర్ఫామ్ చేసినట్లయితే రికార్డ్ అవ్వలేదు. అంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు నైట్ మోడ్లో అండ్ వైడ్ యాంగిల్ షాట్స్లో కొంచెం ల్యాగ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇవి బగ్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే నైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్ అయితే ఎడ్జ్ డిటెక్షన్ అంతగా లేదని అయితే నోటీస్ అయింది. సో ఇది కూడా ఒక కాన్ కింద అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కాన్ చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అని చెప్పుకోవాలి. సో ప్రైస్ చూసుకుంటే మనకి 38,000 రూపాయల దాకా వెళ్ళింది. అంటే దగ్గర 40,000 రూపాయలు అయితే పెడుతున్నాం. సో వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సో ప్రీమియం ఫ్లాగ్షిప్ డివైసెస్ నుంచి. బట్ OnePlus అయితే ఏమీ తీసుకురావట్లేదు. సో ఇది కూడా ఒక కాన్ కింద అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన OnePlus 70కి సంబంధించిన ఫుల్ రివ్యూ. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ నుంచి ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నౌ.